సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూసింది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో చాలామందికి అయితే యూట్యూబ్ స్టూడియో పెట్టుకోవాలని చెప్పి, ఇంట్లోనే స్టూడియోని రన్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో దానికోసమే వాళ్ళు ఏమేమి కొనుక్కోవాలనేది దానికోసం చాలా రీసెర్చ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. కాకపోతే మీ అన్నింటిలో లైట్స్ కన్నా, లేకపోతే మీకు కావాల్సిన కెమెరాస్, లెన్స్, వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే లైటే. లైటే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సీన్లో మీరు చూసుకున్నట్టుంటే, ఇక్కడ పైన ఒక లైట్ అయితే ఉంది, సైడ్ ఒక లైట్ అయితే ఉంది, దాని పక్కన ఒక లైట్ అయితే ఉంది, వెనక రెండు లైట్లు అయితే కనపడుతున్నాయి. సో మొత్తానికి ఒక 5 లైట్స్ పెడితే కానీ మీకు ఇక్కడ ఉన్న లుక్ ఏదైతే వస్తుందో ఆ లుక్ అయితే వస్తుంది. అందుకే లైట్స్ అన్నీ చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి కాబట్టి. సో ఈరోజు మీకోసం ఒక గోడాక్స్కి సంబంధించిన ఒక కొత్త లైట్ మార్కెట్లోకి అయితే లాంచ్ అయిపోయింది. సో చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది. దాన్ని మీరు ఒక్క లైట్ కొనుక్కొని మీరు యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేసేయచ్చు. మీ దాంతోపాటుగా మీరు మీకు కావాల్సిన వీడియోస్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఎక్కడైనా పెట్టుకొని అయితే మీరు వీడియోస్ని లైట్ చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సో అదే ఆ లైట్ అనేది మనకి గోడాక్స్కి సంబంధించిన, సో గోడాక్స్కి సంబంధించిన ML100 అనే లైట్ ఇది. సో దీంట్లో మనకి కిట్ 1 అయితే ఉంటాయి. సో ఈ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను అదేంటి అనేది. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేస్తాను. సో చూసారు కదా, మనకి దీంట్లో మనం 3 రకాలుగా అయితే దీన్ని మనం వెలిగించవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్ పవర్ అయితే ఇవ్వచ్చు, దాంతోపాటు ఇక్కడ మనం పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ చేయొచ్చు. ఇంకోటి వీ మౌంట్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో, పెద్ద బ్యాటరీస్ ఉంటాయి కదా, సో దాంతో అయితే దీన్ని మనం పవర్ అయితే చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి పవర్ బ్యాంక్ ఉన్నా కానీ లైట్ చేయొచ్చు. సో ఫటాఫట్ బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తాను. సో ఫస్ట్ దీని ప్రైస్ కూడా చెప్తాను, ఎందుకంటే ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మనకి దీని ప్రైస్ అక్షరాల 18,700 అటు ఇటు అయితే ఉందన్నమాట. 19,000 అయితే వేసుకోండి. సో దీని అయితే ఓపెన్ చేసేస్తాను. సో చూసారు కదా, బాక్స్ అనేది చాలా బిల్ట్ క్వాలిటీ. గోడాక్స్ వాళ్ళు మాత్రం మంచి మంచి బాక్సులు అయితే ఇస్తారు. బాక్స్ని అయితే ఓపెన్ చేసేస్తాను. సో బాక్స్ని ఓపెన్ చేయగానే మనకి లోపల కిట్ మొత్తం అయితే ఇట్లా ఉంటుంది. సో ఒక్కొక్క దాన్ని తీసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టుంటే మన ఫేవరెట్ లైట్ ఏదైతే ఉంటుందో ఆ లైట్ అనేది ఎట్లా ఉంటుంది. సో దాంతోపాటుగా మనకి ఫస్ట్ మనకి మాడిఫైర్స్ అయితే వస్తాయి. సో ఇది ఒక లైట్ మాడిఫైర్. సో దీనికి ఒకటి ఆల్రెడీ ఒకటి పెట్టుంది, ఇది ఒక లైట్. వీటిని ఏంటంటే లైట్ని మనం డిఫ్యూజ్ చేసుకోవడానికి మనకు వస్తుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఛార్జర్ అయితే ఉంది. సో దీన్ని కూడా పక్కన పెట్టేసేద్దాం. దాంతోపాటుగా మనకి లైట్ని ఎలా అయితే మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం మనకి ఒక హోల్డర్ అయితే ఉండిద్ది, లైట్ హోల్డర్ అనేది. తర్వాత ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో మనం వీ మౌంట్ కనుక బ్యాటరీ కొనుక్కుంటే దాన్ని ఇక్కడ మనం పెట్టుకోవడానికి అయితే ఇట్లా హ్యాండిల్ అయితే ఇచ్చారు. అంటే మనం చేతులు ఎలా పట్టుకొని లైట్ని అయితే మనకు కావాల్సినట్టుగా ఎలా ఎక్కడ కావాలంటే అలా షేప్స్ అయితే చేసుకునే అవకాశం ఉండిద్ది. సో చూసారు కదా, హ్యాండిల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టుంటే ఒక కేబుల్ అయితే ఇచ్చారు. సో వీ మౌంట్ బ్యాటరీ కొనుక్కుంటే దానికి సంబంధించిన కేబుల్ ఇది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే మనకి వారంటీ కార్డ్స్ ఇక అవన్నీ ఉన్నాయి. లైట్కి అయితే క్యాప్ కూడా ఉంది, క్యాప్ అయితే ఇచ్చారు. సో ఇది క్యాప్. సో కంపల్సరీగా మీరు లైట్ వాడినా వాడకపోయినా మీరు లైట్ వాడేటప్పుడు తీసేయండి. ఒకవేళ మీరు లైట్ వాడట్లేదంటే మాత్రం కంపల్సరీ ఇది పెట్టుకోండి, ఎందుకంటే లోపల ఉండే లైట్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చూసుకున్నట్టుంటే ఫైనల్గా మనకి ఒక కేబుల్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇంకంతా ఈ బాక్స్లో అయితే ఏమీ లేదు. సో వీటన్నిటిని అయితే పక్కన పెట్టేసేస్తాను. సో ఇప్పుడు మన ఫేవరెట్ లైట్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇదే ఆ గోడాక్స్కి సంబంధించిన ML100Bi అనే లైట్. బిఐ అంటే బైకల్ రన్ అర్థం. సో చూడండి, బ్యాక్ సైడ్ అయితే మనకి ఫ్యాన్స్ అయితే కనపడుతుంది, లోపల ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మనం హీట్ ఎక్కిద్దాం అనుకుంటే అలాంటి అవసరం లేకుండా లోపల ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. వైట్ కలర్ అయితే ఇచ్చారు. సో చాలా సెక్సీగా అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే సైడ్ మనకు ఒక బటన్ అయితే ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేసి జస్ట్ అన్లాక్ చేసి అలా ఓపెన్ చేసి దీన్ని పక్కన పెట్టేసేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే లైట్ ఏదైతే ఉండదో, చిన్న లైట్ ఇక్కడ ఉంది కదా, ఈ లైటే ఇది. సో దీంట్లో నుంచి మనకి 100 వాట్స్ లైట్ అయితే త్రో అయితే చేసింది లైట్ అనేది. సో వైట్ కలర్లో ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ట్రై చేశారు. లైట్ అనేది మాత్రం సూపర్ ఉంది. సో ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టుంటే మనకి ఇక్కడ సింపుల్గా ఒక చిన్న డిస్ప్లే అయితే ఇచ్చారు. సో దీన్ని దాని పక్కన చిన్న 2 బటన్స్ అయితే ఇచ్చారు, అంతే. ఇంకెంతకు మించి లైట్లో మీరు మాట్లాడుకోవడానికి ఏం లేదు. సైడ్ మనం చూసుకున్నట్టుంటే ఇక్కడ మనం పవర్ చేసుకోవడానికి, మనకి పవర్ పెట్టుకోవడానికి, అట్ ది సేమ్ టైం మనం పవర్ బ్యాంక్ పెట్టుకోవడానికి 2 పిన్స్ అయితే ఇచ్చారు. సో ఇంతే ఈ లైట్ అనేది, సేమ్ ఇలాగే ఉంటుంది. ఇంకా వీటి గురించి అయితే మాట్లాడదాం. సో ఇది చూసుకున్నట్టుంటే మనకి ML15 అని ఒకటి ఉంది. సో దీంతోపాటుగా మనకి ML30 అనే 2 మాడిఫైర్స్ అయితే ఇచ్చారు. ఇవి లైట్ని కట్ చేస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నటువంటి లైట్ మనకి ఏదైతే ఉండదో దీంట్లోంచి వచ్చేటప్పుడు ఈ లైట్ని కొంచెం మనకి కట్ చేసి ఇచ్చింది. కానీ ఇవి రెండింటికంటే బెస్ట్ ఏంటంటే మనకి కిట్టులో డైరెక్ట్ చిన్న సాఫ్ట్ బాక్స్ అయితే ఇస్తారు. సో పైగా సాఫ్ట్ బాక్స్లో ఇంకా చిన్న చిన్నవి మనకి గోడాక్స్లో చాలా అందుబాటులో ఉన్నాయి. అందులో మనం ఈ థ్రెడ్కి సంబంధించిన దాంట్లో మనం ఎక్కడైనా ఆ సాఫ్ట్ బాక్స్ని పెట్టుకొని అయితే దీనికి వాడుకోవచ్చు. సో చాలా
చాలా అంటే చాలా ఈజీగా ఉంది. సో ఎందుకనంటే మీరు అవుట్డోర్లో కనుక మనకు విమౌంట్ బ్యాటరీ పెట్టుకొని అవుట్డోర్లో ఏదైనా బీచ్ షూట్స్లో కానీ లేకపోతే ఇండోర్లో కానీ మీరు సాంగ్ షూట్స్ చేసేటప్పుడు మాత్రం మీరు లైట్ని పెద్ద పెద్ద లైట్లను క్యారీ చేసిన అవసరం లేకుండా చిన్న 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 లైట్లు అయితే అయిపోతున్నాయి, లైట్లన్నీ చిన్నగా అయిపోతున్నాయి. సో వీటికి జస్ట్ పవర్ వచ్చినా పర్లేదు, లేకపోతే బ్యాటరీ మీద కూడా రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇవి మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని నేను ఫటాఫట్ ఆన్ అయితే చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ సెటప్ మీరు చూశారు కదా, ఇప్పుడు ఇలాంటి సెటప్ మొత్తం ఆపేస్తాను. ఆపేసిన తర్వాత మీకు ఈ ఒక్క లైట్ పెట్టుకొని దీని పవర్ ఎంత వస్తుంది అనేది చూపిస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి 18,200 అనేది దీనికి వర్తా కాదా అనేది దాన్ని బట్టి మీరు కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఇప్పుడు మన లైట్ ఏదైతే ఉండిద్దో దాన్ని అయితే ఇప్పుడు నేను ఒక్క లైట్ని మాత్రమే ప్లేస్ చేసి ఆన్ అయితే చేశాను. సో దాంట్లో మనం చూసుకున్నట్టుంటే ఇక్కడ లైట్ అనేది కొంచెం హార్ష్గా అయితే వస్తూ ఉంది. సో పవర్ మనం చూసుకున్నట్టుంటే ఓన్లీ 3లో అయితే పెట్టాను. సో దీన్ని మీకు 100 అయితే చేసి చూపిస్తాను. సో ఇప్పుడు గ్రాడ్యువల్గా మీకు లైట్ అనేది త్రో అనేది ఎంత ఉండిద్దో తెలిసిపోయింది ఆటోమేటిక్గా. సో చూశారు కదా, సో లైట్ అనేది మనకి చాలా అంటే చాలా వస్తూ ఉంది. ఇప్పుడు కెల్విన్స్ని కూడా చేంజ్ చేస్తాను, అందుకే ఇది బై కలర్ అయితే ఇచ్చారు. దాంతోపాటుగా దీంట్లో మనకి ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎఫెక్ట్స్ కూడా ఒకసారి పెట్టుకొని అయితే చూపిస్తాను మీకు. సో బట్ ఏంటంటే మనకి ఇది ఎట్లా మనకి ఒక 9 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి ఇవన్నీ మనం ఎక్కడ వాడినా వాడకపోయినా కానీ నార్మల్గా మనకి బై కలర్ ఉంటే సరిపోయింది. మనం ఏంటంటే మనకు కావాల్సిన క్లైమేట్ పరంగా దీన్ని మనం అడ్జస్ట్ అయితే చేసుకుంటాం. సో లైట్ని ఏంటంటే మన రూమ్ ఏదైతే ఉండిద్దో దానికి తగ్గట్టుగా అయితే లైట్ని అయితే మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. సో లైట్ ఇన్స్టెంట్ కొంచెం తగ్గించు. సో మనం ఇలా తగ్గించుకుంటూ వచ్చి మనకి మన రూమ్లో మనకి ఎంత లైట్ అవసరమో దాన్ని బట్టి మనం పెట్టుకుంటాం. ఇంకొక మాడిఫైర్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనకి 36 అయితే ఉంది, ఇవాళ 36 అని ఉంది కదా. సో ఇప్పుడున్న 15ని తీసేసి ఒకసారి 36 పెట్టి చూపిస్తాను. సో దాంతోపాటుగా ఇంకేదైనా ఒక చీప్ పని అయితే చేయొచ్చు మనం, అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే ఇంకొక మాడిఫైర్ని అయితే పెట్టాను. సో ఇది 36 అనే మాడిఫైర్. సో దీన్ని కూడా గ్రాడ్యువల్గా మీకు నేను 0 దగ్గర నుంచి 100 వరకు అయితే తీసుకెళ్తాను. సో ఆటోమేటిక్గా లైట్ అనేది మీకు త్రో అయితే తెలిసిపోతూ ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ నేను ఏ లైట్ అయితే పెట్టలేదు, ఇది ఒక డార్క్ రూమ్లో అయితే ఉంది. సో దీంట్లో నేను మీకు లైట్ని అయితే ఆన్ చేసి చూపిస్తాను కాబట్టి మీకు ఈ లైట్ అనేది ఎక్కడ ఉపయోగపడుద్ది అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇప్పుడు లైట్ని పెంచుతాను ఆటోమేటిక్గా. సో ఇందాక దాంతో పోల్చుకుంటే మనకి లైట్ అనేది దీంట్లో చాలా ఎక్కువ త్రో అయితే ఉంది. బట్ మీకు మెయిన్గా డిఫరెన్స్ అర్థమైంది ఏంటంటే దీంట్లో ఈ త్రోలో మనకి చూసుకున్నట్టుంటే హార్ష్, ఇది కూడా హార్ష్గానే ఉంటుంది ఈ లైట్ అనేది. సో కాకపోతే ఏంటంటే నార్మల్ లైట్ కంటే మన లైట్ని ఒక డైరెక్షన్లో త్రో చేయాలి కాబట్టి సో దీని ద్వారా మనం ఒక డైరెక్షన్లో అయితే త్రో చేస్తాం కాబట్టి ఇది మీకు హార్ష్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం మీకు దీనికి ఒక చీప్ టెక్నిక్ అయితే చెప్తాను అట్లా చేయాలనేది. సో ఇప్పుడు మనం చూసుకుంటుంటే మీ దగ్గర సాఫ్ట్ బాక్స్ ఉంటే ఓకే, నేను దీనికి సాఫ్ట్ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదు, సాఫ్ట్ బాక్స్కి నేను ఇప్పుడు అంత బడ్జెట్ లేదు, లైట్కి నేను ఆల్రెడీ చాలా పెట్టేసాను అనుకుంటే దీనికి ఒక చిన్న సింపుల్ టెక్నిక్ అయితే చెప్తాను. మీ దగ్గర రిఫ్లెక్టర్ అయితే ఉందనుకోండి, రిఫ్లెక్టర్కి సంబంధించిన దాంట్లో లోపల తీసుకున్నట్టుంటే మనకి వైట్ అయితే ఉండిద్ది కదా. సో ఆ వైట్ని అయితే దీనికి అడ్డం పెట్టుకొని మనం లైట్ని అయితే కట్ చేసి మనం స్మూత్గా అయితే తీసుకురావచ్చు. లేదు అనుకుంటే మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను. సో కంపారిటివ్గా మనం చూసుకున్నట్టుంటే ఇందాక పోల్చుకున్న దాని మీద ఇప్పుడు కొంచెం లైట్ అనేది ఇంకా కొంచెం డిఫ్యూజ్ అయింది. దానికి కారణం ఏంటంటే నా దగ్గర డిఫ్యూజర్ క్లాత్ అయితే ఉంది, అది మనకి అమెజాన్లో 700 రూపాయలకి అయితే మనం దాన్ని కొనుక్కోవచ్చు. చాలా పెద్ద క్లాత్ అయితే వచ్చింది, దాన్ని మనకు కావాల్సిన సైజ్ అండ్ షేప్లో కట్ చేయించుకొని అయితే పెట్టుకోవచ్చు. లేదనుకుంటే అది క్లాత్కి అయితే పెట్టుకుని అయితే చేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే పెద్ద క్లాత్ అయితే ఉంది. సో ఆ క్లాత్ని అయితే దీనికి లైట్కి అయితే అడ్డం పెట్టాను. సో ఇప్పుడు నేను లైట్ని ఇంటెన్సిటీ ఇప్పుడు మీకు పెంచుతాను. పెంచిన తర్వాత లైట్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో ఒకసారి చూడండి. సో లైట్ని అయితే ఇప్పుడు గ్రాడ్యువల్గా పెంచుతాను మీకోసం. సో చూసారు కదా, లైట్ని పెంచే కొద్దీ మనకి డిఫ్యూజ్ అయ్యి లైట్ అయితే బయటకు వస్తూ ఉంది కదా. సో మనకి సాఫ్ట్ బాక్స్ ఏదైతే మనకి ఫస్ట్ వైట్ క్లాత్ ఏదైతే ఉంటుందో అలాంటి క్లాత్ నేను వాడుతున్నాను. సో ఇక్కడ మీకు లైట్ ఆటోమేటిక్గా డిఫ్యూజ్ అయ్యి స్మూత్గానే కనపడుతూ ఉంటుంది. సో ఈ సెటప్కి నేను మీకు ఇంకొక 2 అడిషనల్ లైట్స్ అయితే యాడ్ చేస్తాను. అవి బ్యాక్ సైడ్ ఉన్న లైట్స్ అనుకోండి. సో బ్యాక్ సైడ్ కనపడుతున్న ఈ లైట్ ఏదైతే ఉంది, ఇది ఒక 1000 రూపాయలకి అయితే వచ్చేసింది. గోడాక్స్కి సంబంధించిన LCR 500R అనే లైట్ అది. సో ఆ లైట్ని అయితే ఆన్ చేయను ఓకే. సో కానీ ఈ సైడ్ లైట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఆన్ చేస్తాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ లైట్ అనేది కొంచెం ప్యారలల్గా లుక్ కనపడుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లైట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయితే ఇక్కడ ఉన్న లైట్ని కట్ చేసుకుంటే మనకి ఒక పర్ఫెక్ట్ ఒక యూట్యూబ్ సెటప్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయొచ్చు. ఫస్ట్ మీకు ఆ క్లాత్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే మన క్లాత్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం కదా, అదే ఈ క్లాత్. ఇది 700 రూపాయలకి అయితే అమెజాన్లో కొనుక్కోవచ్చు. సో దీని వెనక నేను లైట్ అయితే పెట్టాను, అందుకని మీకు ఆటోమేటిక్గా అది సాఫ్ట్ బాక్స్ల నుంచి వచ్చిన లైటింగ్ అయితే వస్తూ ఉంది. ఇది ఒక చీప్ టెక్నిక్ లైట్. సో దీంట్లో మనం వెనక మీరు 1000 పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు. సో దీంట్లో మనం కెల్విన్స్ ఆటోమేటిక్గా మార్చుకున్నా ఉన్నా కానీ ఇక్కడ ఉన్న మన దాంట్లో నుంచి మనం బ్యూటిఫుల్ స్మూత్ లైట్ని అయితే తీసుకోవచ్చు. మనకి ఇది సరిపోవట్లేదు అనుకుంటే దీన్ని మనం 2 లేయర్స్కి వేసుకొని మనం 2 విధాలుగా అయితే లైట్ని అయితే కట్ చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సో లైటింగ్ టెక్నిక్స్లో ఇది ఒక లైటింగ్ టెక్నిక్ అనుకోండి, ఎందుకంటే సినిమాల్లో కూడా
ఇలాంటి పెద్ద పెద్ద వైట్ క్లాత్స్ని వాడి వాళ్ళు లైట్ని అయితే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అదే టెక్నిక్ని నేను ఆ రూమ్లో అయితే వాడుతూ ఉన్నాను. సో అందుకే ఇక్కడ మీరు చూసినట్టుంటే సింగిల్ లైట్ అయినా కానీ మీరు సాఫ్ట్ బాక్స్ మీద ఇన్వెస్ట్ చేయలేని టైంలో మీకు ఇలాంటి క్లాత్ ఏదైతే ఉంటుంది ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే ఇది. సో ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లైట్ని అయితే ఆన్ చేస్తాను. సో దాన్ని బట్టి అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే మనకి ఫైనల్గా బ్యాక్ సైడ్ లైట్ అయితే ఆన్ చేశాను, సైడ్ లైట్ కూడా ఆన్ చేశాను. సో ఇక్కడ నాకు ఫేస్ మీదకి ఒక లైట్ని అయితే త్రో చేస్తూ ఉన్నాను. బ్యాక్ సైడ్లో ఒక లైట్ అయితే పెట్టాను. ఇక్కడ నుంచి మన ఎంఎల్ లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని 100%లో పెట్టి నేను అమౌంట్కి అయితే త్రో చేస్తూ ఉన్నాను. సో సింపుల్ అంతే, మనం లైట్ టెక్నిక్స్ వాడుకొని మనం రకరకాలుగా ఇది ఎలాగే ప్లేస్ చేయాలి ఇలాగే పెట్టాలని అయితే లేదు, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. మీకు శాంపిల్ కోసం నేను అవుట్డోర్లోకి కూడా వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను అవుట్డోర్లో ఉపయోగపడిద్దని. సో సింపుల్గా ఫైనల్గా మీకు చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, మీరు సాంగ్ షూట్స్ కానీ లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. కాకపోతే ఏంటంటే రిక్వైర్ ఎన్వైరన్మెంట్స్, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు లైటింగ్ని ఎలా సోర్సింగ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు కాబట్టి. సో ఇప్పుడు మీకు ఇలాంటి కాబట్టి మీరు ఆటోమేటిక్గా బ్యాటరీస్ పెట్టేసుకొని అవుట్డోర్లో మీరు 100 వాట్స్లో లైట్ పెట్టుకొని మీకు కావాల్సిన డార్క్ సిచ్యువేషన్స్లో కూడా ఫేస్ మీద లైటింగ్ని తీసుకురావడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లైట్. సో మీరు 18,700 పెడతాం వల్ల మీరు పెద్ద నష్టపోయేది కూడా ఉండదు, పైగా దీంట్లో మనకి ఈఎంఐస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి. మీరు ఒకవేళ లైట్ని ఎక్కడ కొనుక్కోవాలనుకుంటే మీరు మూర్తి డిస్ట్రిక్ట్స్ విజయవాడలో అయితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా ఎక్కడైనా కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే మూర్తిలో కొనుక్కున్నా కానీ మీకు వారంటీతో పాటు మీకు ఈఎంఐలో అందుబాటులో ఉండదు కాబట్టి అదొక ఆప్షన్ ఉంది. సో ఇంకా మనం ఫైనల్ చూసుకుంటే మీకు అవుట్డోర్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టు పవర్ అనేది మనకి 50%లో అయితే పెట్టాను. సో అప్పుడు మనం ఏంటంటే బయట ఉన్న ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో దానికి మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు దీన్ని నేను 100 కూడా తీసుకెళ్తాను. ఒకసారి 100లో తీసుకెళ్తే పవర్ అనేది మనకి ఎలా ఉంటుంది. సో ఇప్పుడు నా ఫేస్ అనేది ఆటోమేటిక్గా కొంచెం బయట అవుతూ ఉంటుంది. సో ఇండోర్ సిచ్యువేషన్స్లో మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా సాంగ్ తీసేటప్పుడు మీకు లైట్ని మీరు కట్ చేయాలనుకుంటే స్మూత్గా మీరు దీనికి ఒక చిన్న సాఫ్ట్ బాక్స్ పెట్టుకుంటే సరిపోయిద్ది. సో ఇప్పుడు నేను వేస్తానే డైరెక్ట్ లైట్ వేస్తాను కాబట్టి కొంచెం హార్ష్ అయితే కనపడుతూ ఉంటుంది మీకు లైట్ అనేది. బట్ ఏంటంటే మీకు ఇది ఫుల్ టైంలో మీకు ఫుల్ న్యాయం అయితే చేసేది. మీరు షార్ట్స్ ఒకవేళ సాంగ్ తీసేటప్పుడు కానీ లేకపోతే ఇండోర్లో మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కానీ. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే దీన్ని నేను 100%లో మీకు లైట్ చేశాను. దాంతోపాటుగా ఇప్పుడు కెల్విన్స్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం ఈవినింగ్ టైం అయినప్పుడు మనకి వేరే షేడ్ అయితే వచ్చింది కదా, అప్పుడు మనం దీనికి కౌంటర్ అయితే పెట్టుకోవచ్చు. ఏదో వేసుకుంటే మనం ఎట్లా మనం హై పెట్టుకోవచ్చు, దాంతోపాటుగా మనం మనకు కావాల్సినట్టుగా వామ్ టోన్కి అయితే తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు ఏంటంటే నేను వామ్ టోన్లో ఉన్నాను. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టుంటే కొంచెం మనకి ఈ బయట కొంచెం వామ్ కంటే కొంచెం ఎక్కువ ఉంది కదా. సో దీన్ని అయితే మనం మ్యాచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆపోజిట్ అయితే పెట్టుకునే అవకాశం కూడా కనపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఎట్లయితే వాడుకోవచ్చు, మనం ఈ లైట్ని మనం ఎలా పడితే అలా ట్యూన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఎఫెక్ట్స్ మనకి 9 ఎఫెక్ట్స్ నుంచి 15 ఎఫెక్ట్స్ వరకు అయితే వాడుకోవచ్చు. లైట్ కానీ, పోలీస్ కానీ, అంబులెన్స్ అని, లేకపోతే ఫైర్ వామ్ అని, లేకపోతే అలా రకరకాలు అయితే మనకి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ లైట్ మనం అక్కడ కొనుక్కుంటే మనకి సింపుల్గా వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి లైట్ని అయితే కన్సిడర్ చేయండి. ఈ డబ్బులు మీకు పెట్టిన ఎక్కడే బావు, పైగా ఇది మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయింది. ఇండోర్లో అవుట్డోర్లో ఎక్కడున్నా కానీ మీకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఫైనల్గా డెసిషన్ అనేది మీకైతే వదిలేస్తున్నాను. సో దీంట్లో మనం 18,000 పెట్టి లైట్ కొంటే సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఉందా అంటే, ఎవరైతే ఎక్కువ అవుట్డోర్ షూట్ షూట్ చేస్తారో వాళ్ళకి బ్యాటరీతో సంబంధం ఎక్కువ ఉండేది కాబట్టి, అంటే పవర్ అన్ని చోట్ల దొరకదు కాబట్టి బ్యాటరీనే మనం వాడుకొని మనం షూట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లైట్ అని చెప్తాను. ఎందుకంటే గోడాక్స్ వల్ల వీళ్ళు ఈ మధ్య అగ్రెసివ్ అయిన లైట్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మనకి ఫ్యాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ ఈ లైట్ అనేది కూడా అంత హీట్ అయితే అవ్వదు. సో కాకపోతే మనం ఎండాకాలంలో వాడితే మాత్రం కొంచెం హీట్ అయితే ఇది కామన్ గానే. బట్ ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్, ఎందుకంటే గోడాక్స్ వల్ల లైట్స్ అనేవి మనకి ఈ ప్రైస్ రేంజ్ లో మనకి ఇలాంటి లైటింగ్ అనేది గోడాక్స్ నుంచి అయితే వస్తూ ఉంటుంది కాబట్టి. సో ఈ లైట్ని మీరు కన్సిడర్ చేయాలనుకుంటే మీకు ఈ ప్రైస్ వర్త్ అనిపిస్తే మీరు యూట్యూబ్ స్టూడియోకి కానీ సాంగ్ షూట్స్కి కానీ మీరు ఖచ్చితంగా దీని అయితే వాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే లెన్స్ రాజు సైనింగ్ ఆఫ్.